ఏం జరిగింది బలరామా? అమ్మా తమ్ముడేమో మరేమో. ఆ తమ్ముడు ఏం చేసాడు చెప్పు బలరామా. ఇంతింత మన్ను తిన్నాడమ్మా. అవునా? అవునమ్మా. బలరామా నువ్వు చెప్పింది నిజమేనా? నీ మీద ఒట్టమ్మా, కావాలంటే సాకేత శ్రీరామును అడుగమ్మా. సాకేత శ్రీరామ్ నిజమేనా? నిజమే యశోదమ్మా. మీ కృష్ణుడు ఎంత మన్ను తిన్నాడో చూస్తేనే భయమేసింది. రాణి వాడి పని చెప్తా. అడుగో వస్తున్నాడు. కృష్ణ ఇలారా. చూడమ్మా అమాయకంగా మొహం పెట్టి ఎంత వయ్యారంగా నడుస్తున్నాడో. నేనేం వయ్యారంగా నడవలే, ఈ చిన్ని మువ్వలే వయ్యారంగా మోగుతున్నాయి. అన్నయ్య మాట వినకమ్మా, అన్ని చాడీలే చెబుతాడు. సరేలే కృష్ణ, ఓసారి నీ నోరు చూపించు. ఏ అహా ఏం లేదు, ఓసారి చూపించు. ఎందుకని? మన్ను తిన్నావట? నే తినలేదమ్మా. నిజం చెప్పు. నేను వెన్న తింటాను గాని మన్నెందుకు తింటానమ్మా? కృష్ణ నువ్వు మన్ను తిన్నావు. నే తినలేదన్నానా? కృష్ణ నువ్వు అబద్ధం చెప్తున్నావు. నేనెప్పుడూ అబద్ధం చెప్పను. అబ్బా నువ్వు చెప్పేదంతా నిజమేనా? నీకు అర్థం కాదులే, నే వివరిస్తే తప్ప. చాలులే ఊరుకో. అమ్మా వీడి సంగతి చూడు, నే వెళ్ళొస్తా. రా సాకేత శ్రీరామ్. పదరా బలరామ్. కృష్ణ ఏది, నీ నోరు చూపించు, నిజమేదో తెలుస్తుంది. చెప్పాను కదమ్మా, నువ్వు కూడా నీ కన్నయ్య నమ్మట్లే. ఎందుకురా కన్నా నన్ను ఇలా ఆట పట్టిస్తావు? ఇంతవరకు ఈ లోకం మీద ఏ తల్లి నీలాంటి వాణ్ణి కనుండదు. అవునా? అవును, నా పుణ్యం కొద్దీ పుట్టావు. పుణ్యమంటే? నీకు అర్థం కాదులే. ఏ కొంట ప్రశ్న లాపి ముందు నీ నోరు చూపించు. కృష్ణ నోరు చూపించు. చెవి గిల్లనా? వద్దమ్మా. అయితే చెప్పింది చెయ్యి. అయితే చూడు. వైష్ణవ మాయయు కానలేను రా కన్నా, కలయో వైష్ణవ మాయయు కానలేను రా కన్నా, ఈ నోటిలో నేనున్న సకలమంతనే గన్నా అని వేడిన యశోదను లీలగము తాడినాడు. శ్రీకృష్ణుని లీలామృత చరితము వినుడి, వృందావనానందము ఇప్పుడే గనుడి, వృందావనానందము ఇప్పుడే గనుడి. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు, కృష్ణం